ఇరవై రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబునే మీ అన్న కాపాడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలు తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడా మమ్మల్ని? మా ప్రాణాల మీద, మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా? ఇక్కడ మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తుల మీద దాడి చేస్తారు, లేదా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఏమి సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులు అయిపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక ఫిలిం స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా మీరైనా నటులు, మీ అభిమానుల్లో నటులు లేరా, డాన్సర్లు లేరా, ఫైటర్లు లేరా, నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల, 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరోని చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? నమస్తే, నా పేరు రాహుల్ శివ. మనసిచ్చి చూడు, మురారి, లక్ష్మి, కృష్ణ, తులసి, నాయక్ ఇలా చెప్పుకుంటూ చాలా సినిమాలు రైటర్గా, కో రైటర్గా, డైరెక్టర్గా సినిమా చేసిన సినిమాలు చేశాను, చాలామందికి పరిచయమే. కానీ ఈరోజు ఒక సినిమా హిట్ అయినా నేను ముందుకొచ్చి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు, సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు లేదు. కానీ ఈరోజు ఇలాగా ప్రెస్ ముందుకి రావాల్సిన సందర్భం, సేమ్ సర్నేమ్ ఉన్న మీకు సడన్గా గుర్తు రాకపోవచ్చు, మన ఆకుల చిన్న కృష్ణ అని అతని జీవితంలో పేజీలు మర్చిపోయినట్టున్నాడు, వాటి గుర్తు చేయడం కోసం మాత్రమే వచ్చాను. చిన్న కృష్ణ చిరంజీవి గారితో ఇంద్రా లాంటి సినిమా తీసి నన్ను పిలిచి భోజనాన్ని పెట్టలేదనే విషయం నువ్వు చెప్పావంటే సౌత్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో నువ్వు ఎంత నీచుడువు కాకపోతే ఆయన పిలిచి నీకు భోజనం పెట్టడం అనే ఇంకిత జ్ఞానం నీకు తెలియదా? నాయక్ అనే సినిమా నేను రాశాను, హిట్ అయింది. ఇదే చిరంజీవి గారు నన్ను పిలిచి ఇంట్లో భోజనం పెట్టి నన్ను, వినాయక్ గారిని 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 150 సినిమా కథా మాటలు రాయమన్నారు. అది ఆయన సంస్కారం. ఆయన భోజనం పెట్టలేదు, బాల్ పాయింట్ పెన్ ఇవ్వలేదంటే నీ గుణం తెలిసిన వాడు ఎవడైనా ఇళ్ళకు పిలుస్తాడా? తెనాలిలో సంక్రాంతి రోజు నీకు గుర్తుందా, బోరుమని వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడ్చి మీ అన్నయ్యని ఏదో కేసు పెట్టి సెల్లో పెట్టారు, పండగ పూట వదలని అంటున్నారు, నా పండగ చేసుకుని నా జీవితానికి అర్థం లేదు, బ్రదర్ నువ్వే కాపాడాలని చెప్పి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ తెలంగాణకు వస్తే వచ్చి మీ అన్నయ్యని ఏదో నాకు తెలిసిన పరిచయాల ద్వారా, నా మంచితనం ద్వారా మీ అన్నయ్యని నేను బయట సెల్లో నుంచి బయట తీసుకొచ్చాను. తెనాలిలో మీ అన్నయ్యకి నేను సపోర్ట్ చేసి బయట తీసుకుని వస్తుంటే నిన్ను చూసిన ఎస్ఐ చెప్పిన మాటలు నీకు గుర్తుందా? ఆ పేజీ తిరగేయమంటావా? సార్, వాడి గతం వదిలేయండి, వాడు మంచోడిగా మారుతాడు, నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే స్టేజ్ అనేది, ఆ అర్హత ఉందా, నీతి ఉందా, నిజాయితీ ఉందా, అసలు ధర్మం ఉందారా నీకు? పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయమని ఎన్ని వందల సార్లు అడిగావు నన్ను? నేను చెప్పా ఇలాంటి చీటర్స్ని ఆయన కలవడయ్యా, నేను నీ గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్పలేను అని చెప్పాను. పొలం చూసి ఎవరు దగ్గరకు తీసుకోరు, గుణం చూసి తీసుకుంటారు. నేను లక్ష్మి సినిమా రాశా, తులసి రాశా, కొన్ని వందల సార్లు సురేష్ బాబు గారు ఇంటికి వెళ్ళి భోంచేశాను, కొన్ని వేల సార్లు నాకు ధన సహాయం చేశారు ఆయన సురేష్ బాబు గారు. అక్కడ కులం చూడలేదు, గుణం చూశారు. నువ్వు శంఖ చక్రాలు వేసుకొని నిరంతరం తాగుతూ నువ్వు చేస్తున్న పనులు సమాజానికి తెలియదు అనుకుంటున్నావా? ఉజ్జయిని మహంకాళే టెంపుల్లో నువ్వు తీసుకెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నావు, అది ఏ పేపర్లో వేశారు, ఫొటోస్ తీసి చూపించమంటావా? నీ గతం మొత్తం తెలిసిన వాణ్ణి
నీ వల్ల నష్టపోయిన వాడిని ఈరోజు సమాజానికి చెప్తున్నాను. ఇందిరా సినిమా గవర్నర్ ఇంట్రడక్షన్ నుంచి, కామెడీ ట్రాక్ నుంచి, లవ్ సీన్స్ నుంచి నీది తెలాలి నాది తెలాలి, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్తున్నా లేదంటే తలలు తీసుకుని వెళ్తున్నా రాసింది ఎవరు? చిరంజీవి గారు నా కరెక్షన్స్ నా సీన్ డెవలప్మెంట్ చూసి శివ రైటర్ గారిని పేరు వేసుకో అంటే ఆ రోజు నైట్ నువ్వు అందుకొట్టి ఏడ్చావు. బ్రదర్ నువ్వు వేసుకోకపోయినా ఆకులు శివ అని ఒక పేరుంది, నాకు ఇదే జీవితం నేను వేసుకుంటానని చెప్పి నువ్వు బతిమాలి వేసుకో అని చెప్పాను. చిరంజీవి గారు నేను చేసిన వర్క్కి, ఇందిరాకి నేను చేసిన వర్క్కి మెచ్చుకొని నాకు దత్తు గారి బ్యానర్లో డైరెక్షన్ అవకాశం ఇప్పిస్తే, ఒకటో నెంబర్ కుర్రాడు, నేను ప్రశాంతంగా చేసుకుంటుంటే నువ్వు రాఘవేంద్రరావు గారిని, దత్తు గారిని నేనేదో అన్నానని చెప్పి ఆ సినిమా నా జీవిత ఆశయాన్ని దర్శకత్వానికి తీసివేసే ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తివి నువ్వు. కానీ ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు నవనాంధ్రాలు మూసుకునే పేజీలు ఓపెన్ చేస్తావా? నీ గురించి ఇలా పేజీలు నేను తిరగేసుకుంటూ వెళ్తే చాలా పేజీలు ఉంది. ఆ చెత్త గ్రంథాలు జనానికి అక్కర్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన భక్తి, ఆయన జనాలపైన ఉండే ప్రేమే. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో మణికొండలో ఓపెన్ గా కేసీఆర్ గారికి ఓటేస్తున్న చెప్పిన ఏకైక సెటిలర్ ఆకుల శివ. నువ్వు తప్పు చేసే సమైక్ రాష్ట్రంలో తప్పించుకున్నట్టు తారా చౌదరి కేసులో నుంచి తెలంగాణ రాష్ట్రంలో తప్పించుకున్నావు చిన్న కృష్ణ. చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. రచయిత అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా. లీగల్ గా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏ నాయకులు కానీ ఏ వ్యక్తులు కానీ అసందర్భంగా దూషించిన ద్వేషించిన వాటిపైన కేసులు వస్తాయి. మరి ఎందుకు నువ్వు ఎగ్జైట్ అయిపోతున్నావు? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని దూషించావు కాబట్టే నేను నీ వ్యక్తిగతంగా నీ పేజీలు తిరగేసి తిరగేయకుండా అర్థమై కాకుండా జనాలు చెప్తున్నా. నువ్వు మళ్ళీ స్పందిస్తే నీ మొత్తం బుక్ ఓపెన్ అవుద్ది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తే ఏదో ఫోకస్ అయిపోతావు అనుకుంటున్నావు. ఆకాశంలోకి రాయేసిన ఉమ్మేసిన అది తిరిగి మళ్ళీ నేను ఎత్తునే పడుతుంది. ఎంతోమంది ఫెయిల్ అవుట్ అయిపోయారు, మంచి వాళ్ళు మౌనంగా ఉంటారో దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నరసింహనాయుడు సినిమా నువ్వు రాసావు, దానిపైన ఎన్ని గొడవలైంది. సి కళ్యాణ్ గారు నిన్ను కొట్టడానికి వస్తే ఆనంద పొంగరాట్రు అనే సమీర్ సినిమా నువ్వు యాస్టీజ్ పెట్టేస్తే నిన్ను కొట్టడానికి వస్తే కాపాడింది ఎవరు గుర్తుందా చిన్న కృష్ణ? నీ జీవితంలో జరిగిన సక్సెస్లు అన్నిట్లో పాత్ర ఉన్నది నాకు. నీ గురించి తెలిసిన నేనే ఇంటికి పిలవను, ఎవరైనా పిలిచినా వద్దని చెప్తా. మరి అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు నేను పిలుస్తారా? 10 నిమిషాలు నీతో మాట్లాడితేనే 10 సంవత్సరాలు మర్చిపోరు నీ అబద్ధాలు. నీకు జగన్ గారు నచ్చితే ఆయన విధానాలు చెప్పు, ఆయన చేయబోయే మంచి చెప్పు. అంతేగాని ఆ కండువా కప్పుకొని మెగాస్టార్ చిరంజీవి గారి పర్సనల్ లైఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ డిస్కషన్ చేయకు. ఈ ప్రెస్ మీట్ చూసి నీలో నువ్వు నేను ఇన్ని తప్పులు చేశానా, చేశాను కదా, దీని ప్రాయశ్చిత్తం ఎత్తుకు, మళ్ళీ ఇంకొక తప్పు చేయకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.